फ्रेंड्स पिरमिड मास्टर राघवेंद्र राव अन्ना यूट्यूब चैनल अंदर की अंदिस्तुन्नटुवंटि ध्यान मित्रुलकु पिरमिड मास्टर्लकु श्रेयोभिलाषुलकु आत्मज्ञानाभिलाषुलकु अंदर की पेरु पेरुन धन्यवादालु। ई रोजु परिप्रश्नलो भागंगा ध्यान ओक्कोसारी बागा कुदरदु एंदुकनि फ्रेंड्स इदी प्रति ओक्क ध्यान साधकुडिकि वच्चेटुवंटि अनुभवमे। ఒక రోజు ధ్యానం బాగా కుదురుతుంది, ఒకరోజు ధ్యానం కుదరకపోవచ్చు కూడా। వీటికి కారణము మన రోజువారీ ప్రాపంచిక జీవన వ్యవహారాల ప్రభావ శాతము ఎక్కువైపోయినప్పుడు మనకి ఇక్కడ ధ్యానము కుదరకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది। అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి ఆందోళన, అది వ్యాపారంలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, సంసారంలో కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటి అలజడి ఎక్కువగా ఉన్నప్పుడు ధ్యానానికి కూర్చున్నా కూడా మరి ధ్యానము కుదరని పరిస్థితి చాలా సహజం। మరి ఏం చేయాలి ఇలాంటప్పుడు? ధ్యానం ఎందుకు కుదరటం లేదో అర్థమైంది మనకి। ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు మోతాదుకి మించి మన లోపల అలజడిని సృష్టించడం ప్రారంభమైనప్పుడు ధ్యానం కుదరదు అన్న విషయం అర్థమైంది। మరి దీన్ని ఎలా అధిగమించాలి అని అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ముందు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి। మనం ధ్యానం చేసేదే ఎందుకు అని అంటే, ఈ మానసిక అలజడులను అధిగమించేందుకు, మానసిక ఒత్తిడిని, టెన్షన్ని, భయాన్ని, బాధని వీటన్నింటినీ అధిగమించి ప్రశాంతంగా ఆనందంగా జీవించడం కోసమే అన్న విషయాన్ని పదే పదే గుర్తుంచుకొని ఈ ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ కాసేపు పక్కన పెట్టి ఎలాగైతే నిద్రలో మనం అన్నీ మర్చిపోతామో అలా ధ్యానానికి కూర్చునే ముందు, ఓకే ఈ సమస్యలు ఉన్నాయి, ఈ టెన్షన్స్ ఉన్నాయి, అవి ఉంటాయి కదా ఉండని, కానీ ఈ గంట సేపు నేను ధ్యానాన్ని కూర్చుండబోతున్నాను కాబట్టి ఈ గంట మరి కాస్తో కూస్తో రాత్రిపూట అందరూ నిద్రపోతున్నారు కదా, మరి మూడు పూటల అంత ఆహారం తీసుకుంటూనే ఉన్నారు, ఆపలేదుగా, అవునా కాదా ఆలోచించండి। అలాగే వాటిని ఏ విధంగా అయితే మనము స్వీకరిస్తున్నామో, చక్కగా ఆ నిద్రను, ఆ ఆహారాన్ని చక్కగా ఇంపార్టెన్స్ ఇచ్చి స్వీకరిస్తున్నామో, అలాగే ధ్యానాన్ని కూడా మనము తప్పనిసరిగా మనము సాధన చేయాలి। ఎందుకు చేయాలి అని అంటే, మళ్ళీ ఈ ఎమోషన్స్, ఈ మానసిక అలజడులు, ఈ ఒత్తిడి, ఈ టెన్షను మన స్వాధీనంలో ఉండాలి। ఇవన్నీ మనల్ని దాటిపోకూడదు, మనల్ని శాసించే విధంగా ఉండకూడదు, మనల్ని ఆడుకునే విధంగా ఉండకూడదు। అలా ఉండకూడదు అని అంటే, మనము తప్పనిసరిగా మంచి సంకల్పంతో వాటన్నింటినీ కాసేపు పక్కన పెడతాను, నేను ధ్యానం చేసుకుంటాను ఈ సమయంలో, చూసారా, భూకంపాలు రావచ్చుగాక ఈ గంట మాత్రం నేను ధ్యానం చేస్తాను, హాయిగా కూర్చుంటాను, అన్నీ మర్చిపోయి హాయిగా కూర్చుంటాను అని ఒక చక్కని సంకల్పం చేసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి। శ్వాస మీద ధ్యాస పదే పదే మనం పెట్టే కొద్దీ కుదిరే కొద్దీ, మై డియర్ ఫ్రెండ్స్, నెమ్మది నెమ్మదిగా ఆ ప్రాపంచిక వ్యవహారాలన్నీ, ఆ ఆలోచనలన్నీ పక్కకి వెళ్ళిపోవడం సాధ్యపడుతుంది। అలాగే మరొక చిట్కా, మై డియర్ ఫ్రెండ్స్, ఏమిటి అని అంటే, ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పినా బాగానే ఉందండి, కానీ మళ్ళీ నాకు ఈ ప్రాపంచికమైనటువంటి ఈ ఆలోచనలు నన్ను చుట్టుముట్టేస్తున్నాయి అన్నటువంటి వారికి చాలా సులభమైనటువంటి తరుణోపాయం ఏమిటి అని అంటే, పత్రికారి ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని చక్కగా ధ్యానం చేయండి, ఆ యొక్క ఆ మేడునాదంలో అద్భుతంగా మీరు
నెమ్మది నెమ్మదిగా ఆలోచన లేని స్థితికి ఖచ్చితంగా వస్తారు. అలాగే మరొక చిట్కా, మన పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి సంకల్ప ధ్యానాలు అద్భుతంగా మిమ్మల్ని ఒక గంట సేపు కూర్చోబెడతాయి. కారణము, అందులో చక్కని సంకల్పాలతో పాటు ఆ సంగీతం కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ సంకల్ప ధ్యానాన్ని మరి చక్కగా వేళ్లలో వేళ్ళు పెట్టుకుని కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనిస్తూ ఆ యొక్క సంకల్పాలు వింటూ మీ శ్వాస మీద ధ్యాసను కొనసాగిస్తూ ఉంటారో, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ ధ్యానము కుదరకుండా పోవడం అనేటువంటిది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇలా నాకు ఒకరోజు ధ్యానం బాగా కుదిరిందే, మరొక రోజు ధ్యానం కుదరలేదే అని దయచేసి ఎవ్వరూ కూడా బాధపడద్దండి. ఇది అందరు సాధకులకు ఏర్పడేటువంటి అతి సహజమైనటువంటి పరిస్థితి. కారణము, మన ప్రాపంచిక జీవితంలో వచ్చేటువంటి ఆ ఒడిదుడుకులు మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉండడం అన్నది అత్యంత సహజమైనటువంటి విషయం. కానీ మనము కంపల్సరీ చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను ప్రతిరోజు 2 కోట్ల ధ్యానం చేస్తాను, 2 సార్లు ధ్యానం చేస్తాను అని ఒక దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో తప్పనిసరిగా మనము ఈ సంకల్ప ధ్యానాలు పెట్టుకొని చక్కగా ధ్యానం చేయడం ద్వారా మనం నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఆ ఆలోచనల నెమ్మది 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 నెమ్మదిగా ఆ ఆలోచనల అలజడి తగ్గుముఖం పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఆలోచనలు తగ్గే కొద్దీ ప్రాణశక్తి అపారంగా మనం స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాణశక్తి స్వీకరించే కొద్దీ మన లోపల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ యొక్క అలజడి ఆందోళన నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇలా ధ్యానం కుదరకుండా ఈ మానసిక అలజళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అని అనుకున్న వాళ్ళు మామూలు కంటే ఇంకో గంట ఎక్స్ట్రా ధ్యానం చేయడం ద్వారా త్వరగా ఆ మానసిక ఆందోళన నుంచి త్వరగా బయటపడవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం కుదరటం లేదు అన్నప్పుడే ఇంకొంచెం ఎక్కువసేపు కూర్చోవడం, ఇంకొంచెం ఎక్కువసేపు కూర్చోలేకపోతే ఎక్కువ సార్లు ధ్యానానికి కూర్చోవడము, ఇది గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. మానసిక ఆందోళన ఎక్కువగా వస్తుంది అంటే అర్థమేమిటి? ధ్యానం కుదరటం లేదు అని అంటే అర్థమేమిటి? మన దగ్గర ఆ ప్రశాంతతను పొందగలిగేందుకు అవసరమైనంత శక్తి లేదు మన దగ్గర. మరి శక్తి ఎలా వస్తుంది? మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చుంటేనే కదా వస్తుంది. అందుకని ఏం చేయాలి? ఎక్కువ సార్లు ధ్యానాన్ని కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఒకేసారి మనం ఒక గంట సేపు కూర్చోలేము అనుకోండి, ఉదయం ఒక అర్ధగంట, మధ్యాహ్నం ఒక అర్ధగంట, సాయంత్రం ఒక అర్ధగంట, రాత్రి ఒక అర్ధగంట, ఇలా కూర్చుంటే ఎంతయింది? 2 గంటలు అయింది కదా. చూడండి, ఇలా మనము ఎక్కువ సార్లు ధ్యానం చేస్తూ నెమ్మది నెమ్మదిగా సమయాన్ని పెంచుకుంటూ ఒక 21 రోజుల తర్వాత 35 గంట అప్పుడు చూడండి 3 గంటలు అయింది. ఇంకొక 40 రోజుల తర్వాత ఏం చేయొచ్చు? ఉదయం గంట, మధ్యాహ్నం గంట, సాయంత్రం గంట, రాత్రి గంట. ఇలా మన యొక్క సాధనను మనం పెంచుకుంటూ పోతే ఇలా ధ్యానం కుదరనటువంటి పరిస్థితుల్లో మనకి ఎప్పటికీ రావు మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మీ యొక్క బంధువులకు, మిత్రులకు, ముఖ్యంగా కొత్తగా ధ్యానం చేసే వారందరికీ దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు అన్న యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహాపిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం, శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం
ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం, 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్న దానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య మానసిక ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో వీడియో వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్, డార్మెట్రీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి.